నేను మీ జీవిని. బెంగాల్లో ఒక డాక్టర్ని అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇండియా మొత్తం కూడా చెలించిపోయింది. స్టాండప్ ఇండియా. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం. ఇది జరిగింది భారతదేశంలో, మన ఇండియాలో. ఇది చేసింది మన వాళ్ళు, మన ఇండియన్సే వాళ్ళు కూడా. అంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో రాలేదు. ఇక్కడ వాళ్ళు, ఇక్కడ మన పిల్లలు, మన పిల్లల మీదనే ఈ అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అలా అని ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇది జరిగిన 3-4 రోజులకే అదే కలకత్తాలో, కలకత్తా అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను తన హోమ్ ప్లేస్ కలకత్తా రాగానే సేమ్ రేప్ చేసి మర్డర్ చేశారు. ఇది జరిగిన 4-5 డేస్లోనే. అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంది. అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. సో మనము అందరం ఈ తేడా ఏంటన్నది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను అనుకోవటం ఇదేదో శిక్షించితేనో, లేకపోతే కఠిన యాక్ట్స్, చట్టాలు సవరించుతోనో ఇంతటితో ఆగిపోయే పరిస్థితి కాదు. ఇది పెంపకంలో ఉంది. తల్లిదండ్రులు వాళ్ళు పెంచే పద్ధతిలో ఉంది. తల్లిదండ్రులు వాళ్ళు బిహేవియర్, ఇంట్లో ఉన్న బిహేవియర్లో ఉంది. వాళ్ళకున్న అనుబంధం, వాళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధాలు, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ పెరుగుతూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా పెరిగిన వాళ్ళే ఇలాంటి క్రైమ్స్, తేడాగా పెరిగితేనే ఇలాంటి క్రైమ్స్ ఇవన్నీ చేస్తారు. దానికి తోడు ఇప్పుడు మరీ ప్రత్యేకంగా డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఇది క్రైమ్కి మోటివేటర్ అన్నమాట, ఉసిగొలుపుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఒక సొసైటీ లాగా, తల్లిదండ్రులు ఏం చేయాలి అన్నది ఒకటైతే, పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇంట్లో ఎలా ఉంటాడు అబ్బాయి, బయటికి వెళ్ళినా కూడా అలానే ఉండాలి. అలా పెంచాలి మనం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి డ్రగ్స్ని, ఆల్కహాల్ని, ఇట్లాంటివన్నీ కూడా నిరోధించకపోతే క్రైమ్ ఎక్కువైపోతుంది. సో ఇది ప్రభుత్వం అటు విఫలమైంది, ఇటు తల్లిదండ్రులు విఫలమయ్యారు. అందుకనే ఈరోజు నా దేశం ఏడుస్తూ ఉంది. నా పిల్లలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట, ఏదో ఒక మూల ఏడుస్తూనే కూర్చున్నారు, ఇలా హత్యకి గురవుతూనే ఉన్నారు. ఇది మారాలంటే మనం మారాలి, ప్రభుత్వం ఆలోచన కూడా మార్చాలి. జై హింద్. మీ డాక్టర్ జీవి.